గోధుమ పిండితో ఈరోజు స్వీట్ స్నాక్ తయారు చేద్దాం. అందుకోసం 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను. వాటర్ వేసుకొని చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. పిండి చేతికి అంటుకోకుండా కొంచెం నూనెని యాడ్ చేస్తున్నాను. పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని చపాతీ ఇలా ఒత్తుకొని ఇలా కట్ చేసుకోవాలి. చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో చపాతీని ఇలా రౌండ్గా చిన్న చిన్న పూరీలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మధ్యలోకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఎడ్జెస్ కట్ కాకుండా చూసుకోవాలి. కట్ చేసుకున్న దాన్ని ఇలా గుండ్రంగా చుట్టాలి. చుట్టి 2 వైపులా మడవాలి. ఇలా మడుచుకున్న వాటిని పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు ఇంకో చపాతీని తీసుకొని ఇలా మధ్యలోకి ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకున్నాక ఇలా మధ్యలోకి ఇలా మడవాలి. మడిచాక రెండు చివర్లు చేతులతో ఇలా మడిచి పెట్టాలి. దీన్ని కూడా అలాగే చేసుకోవాలి. ఇప్పుడు వీటి కోసం బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం షుగర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు తీగ పాకం వచ్చేలాగా చేసుకోవాలి. ఇందులో ఒక ఇలాచీని యాడ్ చేసుకోవాలి. పాకం రెడీ అయిందో లేదో చూడడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఈ పాకాన్ని వేస్తే కొంచెం ముద్దలాగా తయారవుతుంది, మరీ గట్టిగా తయారు కాకూడదు. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. ఇందులో ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కనిద్దాం.
ఇప్పుడు ఇవాళ్ళు ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్నాక్స్ని వేసి వేపుకోవాలి. రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. రెడ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ స్నాక్స్ని తీసి ఈ పాకంలో వేసుకుందాం. వేసుకున్నాక ఒకసారి కలిపి తీసేయాలి. అలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వీటిని కూడా ఈ పాకంలో వేసి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. టేస్టీ టేస్టీ బెల్లం గోధుమ పిండి స్నాక్స్ రెడీ అయిపోయాయి. ఒక 10 మినిట్స్ తర్వాత చల్లారాక తింటే ఈ స్నాక్స్ చాలా బాగుంటాయి.